गुंटी गिरिधर यूटीएफ राष्ट्र कार्यदर्शी डी रामू गारु यूटीएफ राष्ट्र अकाडमिक सेल कन्वीनर यूटीएफ राष्ट्र कार्यदर्शी नागमणि गारु यूटीएफ विशाखपट्नम जिला अध्यक्ष प्रधान कार्यदर्शी चिन्नप्पय अपरा गारु विशाखपट्नम जिला महिला नायकत्वं सुभाषिणी गारु श्रीलक्ष्मी गारु उमा गारु సందర్భం ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన కార్యక్రమాలకి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ తరఫున శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ గోదావరి జిల్లాల నుండి యూటీఎఫ్ నాయకత్వం అదేవిధంగా యూటీఎఫ్ రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబురెడ్డి గారు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కేఎస్ఎస్ ప్రసాద్ గారు సంగీభావం తెలపడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకి సామాన్య ప్రజానీకానికి మా విజ్ఞప్తి ఏంటంటే ఈరోజు కేంద్రంలో పరిపాలిస్తున్న మోడీ గారు చాలా దుర్మార్గంగా దేశం యొక్క సొత్తుని ప్రైవేట్ పరం చేయడానికి ఎల్ఐసీలు బ్యాంకింగ్ సెక్టర్ టెలికాం రైల్వేలు చివరికి రక్షణ రంగం అదేవిధంగా ఆంధ్రుల హక్కు నినాదంతో స్థాపించబడిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సైతం ప్రైవేట్ పరం చేయడానికి ఎఫ్డిఐల రూపంలో అమ్మేయడానికి అదానీ అంబానీ గ్రూపులకి కట్టబెట్టడానికి ప్రభుత్వ పాలక వర్గాలు కార్పొరేట్లకి తాపేదారులుగా మారిన పరిస్థితి ఈరోజు ఉంది. ఈ విధంగా ప్రజల సొమ్ముని లూటీ చేయడాన్ని ప్రజల ఆస్తుల్ని అమ్మేయడాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. దాంతోపాటు ఈరోజు మన దేశం వ్యవసాయ దేశం, వ్యవసాయ దేశంలో ఉండే అభివృద్ధికి సంబంధించి రైతులు ప్రధానమైన భూమికి పోషిస్తూ ఉన్నారు. చివరికి బీజేపీ ప్రభుత్వం రైతులు పట్ల కూడా ఉన్న కక్ష సాధన ధోరణితోనే రైతు వ్యతిరేక చట్టాలని మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చింది. అదేవిధంగా ఒక విద్యుత్ సంస్కరణ చట్టాన్ని తీసుకొచ్చి రైతులకి గిట్టుబాటు ధరలు లేకుండా మినిమం సపోర్టింగ్ ప్రైస్ లేకుండా అదేవిధంగా వాళ్ళ భూమి మీద హక్కు లేకుండా చేసే ఒక దుర్మార్గమైన ప్రయత్నం అనేది జరుగుతున్నది. దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున రైతులు ఉద్యమిస్తూ ఉన్నారు, ప్రజాసంఘాలు ఉద్యమిస్తూ ఉన్నాయి, కార్మికులు వ్యతిరేకిస్తూ ఉన్నారు. 100 రోజులు పైగా ఢిల్లీ కేంద్రంగా రైతులు పోరాటం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా పంజాబ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ నుండి కూడాను పెద్ద ఎత్తున రైతులు ఆ పోరాట శిబిరాల్లో పాల్గొని తమ నిరసనని వ్యక్తం చేస్తూ ఉన్నారు. పలుసార్లు కేంద్ర ప్రభుత్వం రైతులతో చర్చలకి జరిపి కూడాను వారి డిమాండ్లను పరిష్కారం చేయకుండా రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయకుండా కొనసాగిస్తూ ఉంది. పార్లమెంట్లో రైతులకి అనుగుణంగా లెఫ్ట్ పార్టీస్ మాత్రం నిలబడి ఉన్నాయి. మిగతా పార్టీలన్నీ కూడాను వ్యవసాయ చట్టాలని కేంద్ర ప్రభుత్వం అమలు చేయడాన్ని స్వాగతించే పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. ఈ పోరాటంలో వృద్ధులు, మహిళలు, చిన్నారులు, రైతు ఉద్యమ నేతలు అనేక మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి చూశారు. అత్యల్ప ఉష్ణోగ్రతలు ఆ ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉద్యమాన్ని కొనసాగిస్తూ రైతు దేశంలో ఉండే రైతులందరికీ భరోసాగా ఆ ఉద్యమం కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వం, ఈ పాలక వర్గాలు ఏ విధంగా ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నాయి, ప్రజల హక్కుల్ని హరిస్తూ ఉన్నాయి, అదేవిధంగా కార్మిక చట్టాలను కూడా సరళీకరించిన పరిస్థితి ఈ కాలంలో జరిగింది. కరోనాని దాన్ని సాగుగా తీసుకొని కార్మిక చట్టాలను కానీ అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ కానీ ఈ కాలంలోనే నల్ల చట్టాలను తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం యొక్క దుర్మార్గ విధానాలని నిలవరించాలని, ఎండగట్టాలని, వ్యతిరేకించాలని డిమాండ్ చేస్తూ ఈ ప్రభుత్వానికి
తగిన బుద్ధి గుణపాఠం చెప్పాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఉపాధ్యాయులుగా, ఉద్యోగులుగా, కార్మికులుగా, ప్రభుత్వాలు, పాలక వర్గాలు ప్రజా వ్యతిరేక చర్యలు నిర్వహించినప్పుడు వ్యతిరేకంగా అనేకమైన బంధులు, సార్వత్రిక సమ్మెలు నిర్వహించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ప్రభుత్వాలను మార్చిన స్థితి కూడా కార్మిక వర్గం నేతృత్వంలో ఉద్యోగోపాధ్యాయ వర్గాలు చేశాయి. ఎప్పటికైనా సరే కార్పొరేట్లకి అనుగుణంగా కాకుండా ప్రజా అనుకూల విధానాలను చేపట్టాలని, వ్యవసాయ చట్టాలని రద్దు చేయాలని, విద్యుత్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని, అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణని ఆపాలని, ప్రధానంగా ఆంధ్ర ప్రజల యొక్క స్వప్నం అనేక త్యాగాలతో ఏర్పడిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణని విరమించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. డి రాము, యూటీఎఫ్ రాష్ట్ర అకాడమిక్ కమిటీ కన్నడను. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంటు నష్టాలు వస్తున్నాయని సాకు చూపించి ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసి ప్రకటన చేసింది. ఇది చాలా అన్యాయం. ఇది ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం భారత ప్రభుత్వం ఆ రోజు 5,000 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఈరోజు ఈ స్టీల్ ప్లాంట్ యొక్క మొత్తం విలువ 2,00,000 కోట్లు పైన ఉన్నాయి. 5,000 కోట్లు పెట్టుబడి పెడితే 2,00,000 కోట్లు రూపాయలు ఆస్తులు ఈరోజు స్టీల్ ప్లాంట్కి ఉన్నాయంటే లాభం వచ్చినట్టు నష్టం వచ్చినట్ట. ఈరోజు నష్టాలు సాగు చూపించి 2,00,000 కోట్ల పైన ఆస్తులు ఉన్న ఈ స్టీల్ ప్లాంట్ని 30,000 కోట్లకి పోస్కో కంపెనీకి అమ్మేయాలని నిర్ణయం చేయడం ఈ దేశ సంపదని, విదేశీ పెట్టుబడిదారులకి, స్వదేశీ పెట్టుబడిదారులకి అప్పచెప్పడం తప్ప ఇంకోటి కాదు. నష్టం వస్తే నష్టానికి కారణాలు ఏంటో పరిశీలన చేయాలి, నష్ట నివారణ చర్యలు తీసుకోవాలి, ఈ కంపెనీని ఎలా లాభాల్లో తీసుకురావాలో ఆలోచన చేయాలి. అంతే తప్ప నష్టాల పేరుతో ప్రజాధనాన్ని ప్రైవేట్ వ్యక్తులకి, కార్పొరేట్ వ్యక్తులకి అప్పచెప్పడం అనేది సరికాదు. ఈ ప్రభుత్వం వచ్చిన నుండి కూడా ఇదే పరిస్థితి ఉంది. అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని, నవరత్నాలని, పెద్ద పెద్ద కంపెనీలు అన్నింటినీ కూడా ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకి దారాదత్తం చేస్తుంది. ఇది చాలా అన్యాయం. ఇది తరతరాల నుంచి ఈ దేశ ప్రజలు సంపాదించుకున్నటువంటి ఆస్తిది. ఈ సంపదని ఏదో ఒకరో ఇద్దరో ముగ్గురో పెట్టుబడిదారులకు అప్పచెప్పడం సరికాదు. ఏదైతే ఈ ప్రభుత్వం ఏర్పడినప్పుడు భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తాం, రాజ్యాంగ స్ఫూర్తితో పరిపాలన చేస్తామని ఏదైతే ప్రమాణం చేశారో ఈరోజు ఆ రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడిచేటట్టుగా ఈ ప్రభుత్వం చర్యలన్నీ కూడా ఉన్నాయి. ఇది సరైనది కాదు. సర్వసత్తాక లౌకిక గణతంత్ర రాజ్యం, ప్రజాస్వామ్యం, సామ్యవాదం ఇవన్నీ కూడా మన కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి. కానీ వాటన్నిటికీ భిన్నంగా ఈరోజు ఈ ప్రభుత్వం తాలూకా విధానాలు, ఈ ప్రభుత్వం చేస్తున్న పనులన్నీ ఉన్నాయి. ఇది సరైనది కాదు. ఇది కాన్స్టిట్యూషన్కి కూడా భిన్నమైనది. ఈ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటు పరం చేయడం అంటే ఈ దేశంలో సామాజిక న్యాయాన్ని కూనీ చేయడమే. గవర్నమెంట్ సెక్టార్లోనే రిజర్వేషన్లు ఉంటాయి. ఎస్సీ ఎస్టీ అణగారిన వర్గాలు లేదా మహిళలు, ఈ రిజర్వేషన్లన్నీ కూడా పబ్లిక్ సెక్టార్లో ఉంటాయి. ఇది రేపు ప్రైవేట్ సెక్టార్కి వస్తే అందులో ఈ రిజర్వేషన్లు ఏవి కూడా అమలు కావు. ఇంకా ఎస్సీ ఎస్టీలు మహిళలు, అణగారిన వర్గాలు వీళ్ళంతా ఇంకా ఉపాధి కోల్పోయి ఉద్యోగాలకు దూరమై ఇంకా సమాజంలో ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి పబ్లిక్ సెక్టార్ని ప్రైవేట్ పరం చేయడం అంటే జాతి సంపదను తీసుకెళ్లి పెట్టుబడిదారికి అప్పచెప్పడమే. ఇది చాలా దుర్మార్గమైనది. ఈరోజు ఈ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం జరుగుతున్నటువంటి పోరాటం, ఇది ఒక కార్మికులు ఒక్కరిదే కాదు, ఇది యావత్ జాతి, భారత్ జాతి అంతా కూడా ఈ పోరాటంలో పాల్గొవాలి. ఈ దేశ సంపద కాబట్టి ఈ దేశ ప్రజలందరూ కూడా స్టీల్ ప్లాంట్ రక్షించుకోవాలి. ఇందులో విద్యార్థులు, యువజనులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు అందరూ కూడా రావాలి. అందరూ వచ్చి వారి సంపదను వాళ్ళు రక్షించుకోవాలి. ఆ విధమైనటువంటి ఒక పెద్ద పోరాటం అనేది నడవాలి. ఆ ఇప్పటికే నడుస్తుంది. దానికి ఉపాధ్యాయులుగా మేము కూడా, మా దగ్గర ఉన్నటువంటి ఫెరిఫెరి, మా విద్యార్థులు, మేమందరం కూడా కలిసి ఈరోజు ఈ దేశ రక్షణ కోసం, దేశ సంపదని రక్షించుకునే దానికోసం అందరం కూడా కంకణబద్ధనం కావాల్సినటువంటి అవసరం ఉందని మా సంఘం రాష్ట్ర కమిటీ కూడా అలాంటి పిలుపు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము కోరేది ఏంటంటే ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమం, అక్కడ రైతులు చేస్తున్నటువంటి పోరాటం, ఈ రెండు కూడా ఈ దేశ ప్రజల యొక్క వాళ్ళ జీవితాలకు సంబంధించినటువంటి పోరాటం. కాబట్టి ఈ పోరాటంలో మొత్తం
యావన్ మంది ప్రజానీకం కూడా పార్టిసిపేట్ చేయాలని, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, విద్యార్థులు, యువజనులు, రైతులు, పెన్షనర్లు అందరూ ఐక్యతతో కలిసిమెలిసి ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని, ఆ విధంగా ఈ ప్రైవేటీకరణ ప్రమాదాన్ని అందరం కలిసికట్టుగా అడ్డుకోవాలని చెప్పి మీ ద్వారా మేము ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ.